ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఆ కంటెంట్ కూడా చాలా రిచ్ కంటెంట్, ఎందుకంటే ఒక రైతు మీద జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఈ స్కిట్ ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ బాబీ అండ్ అశోక్. ఏడుపులు పెడబుబ్బులు ఉంటాయని అసలు అనుకోకండి. 100% కామెడీ ఉంటది, 100% నవ్వులు ఉంటాయి. ఒక ఎలక లేకపోతే రిటింగ్ వేసుకుంటాం. అన్న ఈ రోజులో చేయకుండా పనులు రెండు ఉన్నాయన్న. ఒకటి తెలియనోడికి సాయం చేయకూడదు, ఇంకోటి ఏమీ తెలుసుకోకుండా వ్యవసాయం చేయకూడదు. వ్యవసాయంలోనే సాయం ఉంది కాబట్టి నేను ఈ ఊరు వచ్చాను అన్నమాట కొన్ని మెలికలు నేర్చుకుందామని. ఎవరొకరు రైతు తగులుతారు కదా. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరికి వెనంట. తల్లి గోదావరి నీరు, కన్య సీతమ్మ పాదాలు పూగంట. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. అంటే వ్యవసాయం గురించి కొన్ని మెలకువలు నేర్చుకుందామని వచ్చానండి. మెలకువలు నేర్చుకోవడానికి మెలకులు తిరగాల గురుగారు. అందరూ వ్యవసాయం మానేస్తున్నారు కదా, మీరు ఇంకా చేస్తున్నారేంటి? నేను కూడా వ్యవసాయం మానేసి నువ్వేం తింటావు బాబు? మార్చి మార్చి సరే గురుగారు, మీరు వచ్చినప్పుడు చూసాను ఇక్కడ నాగలకి రబ్బర్ చుట్టారేంటి. అదా వ్యవసాయం మీద నాకు గ్రిప్ ఉందని అందరికి తెలియాలని చెప్పి రబ్బర్ అంటించాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది బాగా, చాలా డౌట్లు ఉన్నాయి ఈ రోజు ఎలాగైనా సరే అడిగేసి అండి. చెప్పినన్ని కూడా మీతో నేను నోట్ చేసుకుంటాను, మరి ఆన్సర్ చెప్తారా? చెప్తానండి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో అతి గొప్ప రైతు ఎవరు? దేవుడు అండి. దేవుడు ఏంటండి? పూల తోట లాంటి వర్షిని పుట్టించాడు కదండి. ఆవిడ కళ్ళు కలవ పూలు, చెక్కిళ్ళు చామంతి పూలు, లిప్స్ లిల్లీ పూలు. లిల్లీ పూలు నీ నోట్ల మన్ను వయ్యా. ఆవిడ అసలు పటాస్ చెట్లు కదా, నడుచుకుంటూ వస్తుంటే ఫ్లవర్ బోకే నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంటుందండి. అరే మీ దాంట్లో కామెడీ ఉంటదని చెప్పారు కదా, ఏంది అంతా కామెడీ అన్న? గురుగారు ఇవన్నీ కాదండి, దేవుడు పక్కన పెడతా అసలు మనుషుల్లో ఉత్తమమైన రైతు ఎవరు? రవణ. రవణ ఎందుకండి? పటాస్ ఆర్టిస్ట్ కళలను పండించేవాడే రవణ. నవ్వాలే నవ్వాలే. మనం లపూటి పంచులేసి పేలకపోయినా ఆయన ఓడి పంచులతో మన స్కిట్ ఎక్కడికో లేపుతాడ్రా. గురుగారు మీకు ఏమైనా అవార్డులు వచ్చాయా? ఉత్తమ రైతు అవార్డు వచ్చిందండి. అవునా, తీసుకున్నారా? తీసుకుందామని వెళ్ళానండి. మరేమైంది? ఉత్తమ రైతు ఇలా పొలం వదిలేసి రాదని చెప్పి వెనక్కి తీసేసుకున్నారు. ఏంటండి మిమ్మల్ని అలా పిలిచి అవహేళన చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఈ ఏరియాలో వ్యవసాయం చేసి మొగడు నేనేనండి. అవునా, ఇప్పుడే యాపిల్స్ కి ఇత్తనాలు నాటాను. అదేంటి, అవి కాశ్మీర్ లో కదా పండుతాయి. ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, విత్తనాలు తెలుసా? చేతికొచ్చిన పంట నాశనం చేస్తావు నువ్వు. ఇంకా పండలేదు కదండి, నీ నాశనం చేయడం ఏంటి? మా వంశం ఏంటి తెలుసా? పంటల కోసం జైలుకి వెళ్ళారు మా వంశం అంతానే. అవునా, మా తాత పంట పండించి జైలుకి వెళ్ళాడు. అవును, ఏం పంట? గంజాయి పంట. నేను కూడా పంట పండించి జైలుకి వెళ్ళాను తెలుసా. అవునా, మా తాత ఏమన్నాడు తెలుసా? మరి నువ్వు పత్తి వ్యాపారం చేయాలరా అన్నాడు. మా తాతకు వాల్యూ ఇచ్చి నేను పత్తి వ్యాపారం చేశాను, తర్వాత పోలీసులు తీసుకెళ్లారు. అప్పుడు అర్థమైంది నేను చేసిన పత్తి వ్యాపారం వేరు, మా తాత చెప్పిన పత్తి వ్యాపారం వేరు. అండి గురుగారు, మనం దున్నేటప్పుడు ఎలాంటి పద్ధతి పాటించాలి? ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్లు పెట్టుకోకూడదు. ఒక్కసారి దున్నడం మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు. గురుగారు మీరు ఏ వయసు దున్నడం మొదలు పెట్టారు? 16 ఏట 17 ఏట అనుకుంటా అండి. ఇంట్లో ఎవరు లేరు. అదే అండి, మా నాన్నగారు గుంట్లో పోలేదు, హాస్పిటల్కి వెళ్ళారు, కూలోళ్ళు ఎవరు రాలేదు. అరే నువ్వే దున్నాలరా అన్నాడు, తినేసా అనమాట.
అవునా తర్వాత ఏమైంది? ఎన్న పెళ్లి చేసుకోవాలనిపించింది. అదేనండి, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా, 2 ఎకరాలు పొలం వస్తుంది కదా, ప్రశాంతంగా దున్నుకోవచ్చు అని అన్నాను అన్నమాట. దేవుడా గురుగారు, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అండి. ఏంటది? అసలు వంగడాలు అంటే ఏంటి? ఒకసారి వంగున్నావు అనుకో దాని వంగడం అంటారు, ఫస్ట్ సార్లు వంగున్నావు అనుకో వంగడాలు అంటారు. గురుగారు, సారవంతమైన నేల అంటే ఏంటి? సారా అంతా కిందడిపోయింది అనుకో దాని సారవంతమైన నేల అంటారు. అది కాదండి, ఈ నేల సారవంతంగా ఉందో లేదని ఎలా తెలుస్తుంది మనకి? చాలా ఈజీ అప్పుడు. అవునా? పంట బాగా పండింది అనుకో అది సారవంతమైన నేల, పండలేదు అనుకో సారవంతమైన నేల కాదు. కంపోస్ట్ ఎరువులు అంటే ఏంటి? ఏమి లేదండి, ఒకసారి నేను ఎరువుల షాప్కి వెళ్ళాను. ఆ రోజు అక్కడ స్ట్రైక్, ఆ ఎరువులు తీసుకురావడానికి ఆటోలు ట్రాలాటీలు ఏమీ లేవు. ఆడేమన్నాడంటే పోస్ట్ లో పంపిస్తా అన్నాడు. రావడానికి ఇంగ్లీష్ లో ఏమంటావు? కమ్మంటావు. ఆడేం పంపిస్తా అన్నాడు? పోస్ట్ లో పంపిస్తా అన్నాడు. కమ్ము పోస్ట్ ఎరువులు, కంపోస్ట్ ఎరువులు అంతే కదా. ఏం మజాక్ చేస్తున్నావు బే? సార్, పొలంలో మనం ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టాలి? పంపు సెట్ల మీద. ఎందుకు సార్? పంపు సెట్లు మనం కట్టించుకుంటాం, వేరే వాడు చూడకుంటాడు, అవకాశం వాడికి ఇవ్వకూడదు. సార్, పంపు సెట్ అంటే గుర్తొచ్చింది, ఈ సంవత్సరం మనకి వర్షాలు పడలేదండి, కప్పలకు పెళ్లి చేయలేదా? చేసామండి. మరి ఎందుకు పడతలేదు? పోయిన సంవత్సరం చేసిన కప్పలకి ఈ సంవత్సరం చేసామండి, రెండో పెళ్లి చల్లదు కదా, అందుకే వర్షాలు కొలవలేదు. మరి ఆ కప్పలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆషాఢ మాసం కదా, ఎవరింట్లో అయ్యి ఉన్నాయి. గురుగారు, ఇది అసలు అసలైంది. ఏంటి? 8 సెంటీమీటర్లు అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఏ ప్రాంతం అనుకుంటే అక్కడ పడుతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వర్షపాతం. నేను వర్షపాతమే అని మీరు ఎన్ని చెప్తున్నారు, కానీ నాకు వ్యవసాయం అంటే భయం వేస్తుందండి. ఒక్కసారి అడుగు పెట్టయ్యా, దాని అంతట అది లాగేసుకుంటది. అవునా? ఇదేంటండి లాగేసుకుంటుంది? చెప్పాను కదా, ఒక్కసారి అడుగు పెడితే లాగేసుకుంటది అని. కాపాడండి గురుగారు, కాపాడను. మా అయ్యగారు వచ్చేస్తారో, వెళ్ళిపోతున్నాను. అదేంటి, నువ్వు రైతు కదా? ఎవరు చెప్పారు? మా అయ్యగారు పొలం నాగలిట్ రమ్మన్నారు, పెట్టొచ్చాను, వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సూపర్ పంచెస్ అండ్ నైస్ ఎంటర్టైనింగ్ స్కిట్.